వివరాలు చూస్తే రాహుల్ గాంధీని ప్రధానిగా చూడడం వైఎస్ఆర్ కలని, తన తండ్రి కల నెరవేర్చడానికి మనస్ఫూర్తిగా పనిచేస్తానని షర్మిల తెలిపారు. పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ సమక్షంలో షర్మిల కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. షర్మిల చేరికతో కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీ విలీనమైనట్లయింది. కాంగ్రెస్ లో వైఎస్ఆర్టీపీని విలీనం చేసినందుకు చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా షర్మిల తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా నిబద్ధతతో పనిచేస్తానని షర్మిల స్పష్టం చేశారు. వైఎస్ఆర్ తన జీవితం అంతా కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేశారని, తాను తన తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తానని అన్నారు షర్మిల. ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నందుకు రాజశేఖర రెడ్డి విడగా నేను సంతోషిస్తున్నా. ఎందుకంటే ఈ రోజు నుంచి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో భాగమై కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో భాగమై ఉంటుంది. కాబట్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు నాతో పాటు ఈరోజు చాలా సంతోషంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నంత కాలం నమ్మకంగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడమే కాకుండా రాజశేఖర రెడ్డి గారు చనిపోయే నాటికి కూడా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూనే చనిపోయారు. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది అంటే రాజశేఖర రెడ్డి గారికి చాలా సంతోషం, చాలా గర్వం కలిగించే విషయమని నేను నమ్ముతున్నా. ఎందుకంటే ఈరోజు మన దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పునాదులు వేయడం దగ్గర నుంచి ఈ దేశాన్ని కట్టడం దగ్గర వరకు కాంగ్రెస్ పార్టీ హస్తం ఉంది. ప్రతి వర్గాన్ని కలుపుకుపోతూ ప్రతి విశ్వాసానికి, ప్రతి ఫెయిత్ కు నమ్మకం కలిగిస్తూ, ప్రతి సెక్షన్ ఆఫ్ ద సొసైటీలో కలుపుకుపోతూ ముందుకు వెళ్లిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ముందు ముందు కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ఖర్గే గారి నాయకత్వంలో ప్రజలందరికీ మేలు చేస్తుందని సంపూర్ణంగా విశ్వసిస్తూ రాజశేఖర రెడ్డి గారి కళ, ఏ కళ అయితే రాజశేఖర రెడ్డి గారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి కాంగ్రెస్ కుటుంబంలో భాగమైనందుకు ఆనందంగా ఉందని షర్మిల భర్త బ్రదర్ అనిల్ అన్నారు. కాంగ్రెస్ లో వైఎస్ఆర్టీపీ విలీనం ఓ మంచి పరిణామానికి దారితీస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. షర్మిలకు ఏ బాధ్యత అప్పగించాలన్న విషయాన్ని హైకమాండ్ నిర్ణయిస్తుందని అన్నారు. పార్టీ సూచనల మేరకు షర్మిల పనిచేస్తారని అన్నారు.